एपी मुख्यमंत्री वैएस जगन मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం బడులను ఆసుపత్రులను వీటినన్నింటి కూడా పాడైపోయి ఉన్న పరిస్థితి నుంచి రూపురేఖలను మార్చి మన పిల్లలకు మంచి జరగాలి మన వాళ్ళకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేస్తా ఉన్నాం ఇంగ్లీష్ మీడియం చదువుల్ని కూడా గిరిజనులకు పేదవాళ్ళకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇటువంటి పేద వర్గాల వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతారో ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయే ఇటువంటి పేదవాళ్ళకు మంచి జరగాలి వాళ్ళ పిల్లలు కూడా భావితరాలతో పోటీ పడే పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువుల్ని సైతం చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం చేతి రాతలతో పాటు తలరాతలను కూడా మార్చేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ వేదిక ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాను చివరగా ఒక మాట చెబుతున్నాను స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనసులు ఈ రెండు కూడా గిరిజనుల సొంతమే శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజన జీవితాలలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే వారికి మంచి జరగాలి అని ఈరోజు ఈ 153,000 అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఇందులో భాగంగానే దాదాపుగా 300,000 చిల్లర ఎకరాలను వాళ్ళకి ఇవ్వడం రైతు భరోసా సొమ్ము కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందేలా కార్యచరణ కూడా చేయడం వాళ్ళకు భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళ భూముల అభివృద్ధి కోసం కూడా సెపరేట్గా మళ్ళీ కలెక్టర్లు వాళ్ళను హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నీ కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇంకా ఎక్కువ మంచి చేసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని మీకు మంచి చేసే మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తా ఉన్నాను చివరగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయాలి ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అక్టోబర్ 2 ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనందరికీ కూడా తెలిసిన విషయమే మన గ్రామాలలో మనందరికీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన గ్రామాలలోనే ఉంటూ మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయమైనా కూడా ఏం కావాలన్నా కూడా వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికొచ్చి మనకు మంచి చేస్తా ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు వాలంటీర్ వ్యవస్థలు ఈ రోజుటికి స్థాపించి దాదాపుగా 7 అవుతూ ఉంది ఒక సంవత్సరం పాటు అవుతూ ఉంది ఇటువంటి సందర్భంగా సంవత్సరం అవుతూ ఉన్న ఇటువంటి సందర్భంగా గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా కళ్ళ ఎదుటనే కనిపించే విధంగా వీళ్ళందరూ కూడా మనకు ఎటువంటి లాభ ఆపేక్ష కూడా లేకుండా మనకు సేవలు అందిస్తూ ఉన్న ఈ వ్యవస్థకు ఈరోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవను అందిస్తూ ఉన్న వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మనం 7 గంటలకు మన ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఒకసారి మన గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన సెక్రటేరియట్లో ఉన్న మన వాళ్లకు గ్రామ వాలంటీర్స్గా మన ఇంటి దగ్గరికే వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కరప్షన్కు దూరంగా ఉంటూ వివక్ష అనే దానికి తావు లేకుండా మన ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న గ్రామ వాలంటీర్లకు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడాని కోసం వీళ్ళందరికీ కూడా తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం అందరం కూడా ఈరోజు 7 గంటలకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంటి వెలుపలకు వచ్చి చప్పట్లతో ఆదరించాలని అభినందించాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా నేను కూడా నా వంతుగా 7 గంటలకు నా ఇంటి బయటకు నేను వచ్చి నేను కూడా చప్పట్లు కొట్టి
ఈ గ్రామ సెక్రటేరియట్లో ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ, ఈ వాలంటీర్స్గా పనిచేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా మన వంతు ఆదరణ చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అందులో నేను కూడా చేస్తాను. ఇంకా ఈ కార్యక్రమానికి ఇంకా ప్రారంభిస్తూ అడుగులు ముందుకు వేస్తాం. థ్యాంక్ యూ సార్, తమరిచ్చిన అమూల్యమైన సందేశం కొరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు జిల్లాల్లో నుంచి లబ్ధిదారుల యొక్క ప్రతిస్పందనని నిర్వహించవలసిందిగా ఉప ముఖ్యమంత్రి వర్యుడు గిరిజన శాఖ మంత్రులు పాముల పుష్పశ్రీవాణి వారిని కోరుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి మంత్రులకు, ఉన్నతాధికారులకు, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సార్, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక 2 మినిట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఈరోజు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ, కొండను దేవతగా పూజిస్తూ, కొండనే నమ్ముకొని తరతరాలుగా అడవి భూమిని సాగు చేసుకుంటున్న వాళ్ళకి భూములకు హక్కులు లేక వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిపై మీకు హక్కు లేదంటూ అంటుంటే, ఏ అండాదండా లేనటువంటి మా అడవి బిడ్డలకు ఈరోజు కొండ అంత అండగా మీరు వచ్చి వాళ్ళకి వాటిపై హక్కులు కల్పిస్తూ ఈరోజు ROFR పట్టాలని దాదాపు 153,000 మందికి 3,00,000 ఎకరాలని ఇస్తున్నటువంటి గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అయినటువంటి మీకు మనస్ఫూర్తిగా గిరిజన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, గతంలో నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008 ఎప్పటి నుంచో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములకి హక్కులు కల్పిస్తూ 55,000 కుటుంబాలకు 130,000 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేయడం జరిగింది సార్. మా గిరిజనులు ప్రాణాలైనా వదిలేస్తారేమో కానీ చేసినటువంటి మేలుని ప్రాణం పోయే వరకు మర్చిపోనటువంటి స్వచ్ఛమైన మనసున్నటువంటి మా గిరిజనులు సార్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలుని గుర్తుపెట్టుకొని 2009 నాన్నగారికి ఆ రోజు ఓటేయడం జరిగింది సార్. సార్, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత గిరిజనుల్ని అనాథులుగా మార్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉన్నాయి సార్. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా గిరిజన సంక్షేమం కోసం, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేది కేవలం ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి మా గిరిజనం 2014 రాష్ట్రమంతా ఎటున్న గిరిజనం మాత్రం మీ వైపే ఉన్నారు సార్. అదే నమ్మకంతో 2019 కూడా గిరిజన ప్రాంతమంతా కూడా మీ వెంటే నడిచింది సార్. సార్, నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ గిరిజనులకి తెలివితేటలు ఉండవు, గిరిజనులు శుభ్రంగా ఉండరు అని చెప్పి మమ్మల్ని కించిపరిచినటువంటి తీరు గత ప్రభుత్వంలో చూశాను సార్. అలాగే గిరిజనులకు అసలు మంత్రి పదవే వాళ్ళకి అర్హులు కారు అన్న చందంగా 4.5 ఏళ్ల పాటు గిరిజన సంక్షేమ శాఖని గిరిజనులకు ఇవ్వకుండా కేవలం ఎలక్షన్స్కి ముందు ఓట్ల కోసం ఏదో తూతూ మంత్రంగా మంత్రి పదవి ఇచ్చినటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో చూశాం సార్. కానీ ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన బిడ్డనైనటువంటి నాకు మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాని, అంటే మా జాతికి ఒక సముచిత స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మీరు సార్. సార్, అమ్మాయినా సరే అడగందే అన్నం పెట్టదు సార్. మా గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, భూమి కోసం పోరాటాలే తప్ప పోరాటాలు చేయిందే సాధించినటువంటి పరిస్థితి మా గిరిజన ప్రాంతాల్లో ఉంది సార్. కానీ ఈరోజు ఏ పోరాటము చేయకుండా, ఏ ధర్నాలు చేయకుండా, ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండానే మా గిరిజనుల కోసం ఇంత పెద్ద ఎత్తున ROFR పట్టాలు ఇస్తున్నారు అని అంటే, నిజంగా ఆ రోజు నాన్నగారు చరిత్ర సృష్టించారు సార్.
మళ్ళీ ఆ చరిత్రను తిరగరాసింది మాత్రం మీరే సార్. మళ్ళీ ఈ చరిత్రను తిరగరాసే వాళ్ళు మాత్రం భవిష్యత్తులో పుట్టరని అయితే నేను గట్టిగా చెప్పగలను సార్. సార్ అంతేగా సార్, ఆర్వైఎఫ్ఆర్ పట్టాలే కాదు, ఈరోజు పాడేరు లాంటి ప్రాంతంలో అభివృద్ధి నోచుకునేటువంటి ప్రాంతంలో ఈరోజు మెడికల్ కాలేజీని 500 కోట్లతో ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధి అన్నది ఎంత స్పీడ్గా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే సార్. అలాగే విజయనగరం జిల్లాలోనే ఒక మారుమూల నియోజకవర్గం సార్, కురుపో నియోజకవర్గం. ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా లేనటువంటి చాలా చిన్న నియోజకవర్గం సార్. అటువంటి వెనకబడినటువంటి కురుపోం నియోజకవర్గంలో ఈరోజు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నారు సార్. మీ దయ వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం అంతా కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. అదేవిధంగా ఈరోజు సెపరేట్ ఎస్టీ కమిషన్ సార్, అలాగే 50% రిజర్వేషన్లో భాగంగా ఆ రోజు గతంలో నామినేటెడ్ పదవులు అనేవి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి లేదా పలుకుబడి ఉన్న వాళ్ళకి, ధనవంతులకి తప్ప మాలాంటి గిరిజనులకి నామినేటెడ్ పదవులకి దగ్గరకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉండేది సార్. కానీ ఈరోజు మీ హయాంలో ఈరోజు 50% రిజర్వేషన్లో భాగంగా ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడాను గిరిజనులకు అవకాశం దక్కుతుందని అంటే ఇది మీ ఘనతే సార్. అలాగే పాడేరులోని బాక్సైడ్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు జీవో తీసుకురావడం నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మీకు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. అలాగే 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారాగా మంచి పౌష్టికాహారాన్ని బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు అందించడం జరుగుతుంది సార్. అలాగే ఎన్నో పథకాలు సార్, నిజం చెప్పాలి అని అంటే చెప్పడానికి కూడా టైం సరిపోదేమో. మా గిరిజనుల కోసం మీరు ఆలోచించినట్టుగా ఇంతవరకు ఎవరూ కూడా ఆలోచించలేదు సార్. నిజం చెప్పాలి అని అంటే ఈరోజు అటవీ హక్కుల చట్టం ప్రకారం, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం డిసెంబర్ 13, 2005 కట్ ఆఫ్ డేట్ వరకు ఎవరైతే తరతరాలుగా భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు అడవిలో, వాళ్ళకి హక్కులు కల్పిస్తూ ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇస్తూ ఉంటారు సార్. వాళ్ళు ఎప్పుడు కూడాను అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తూ ఉంటారు సార్. చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి చట్టం ఏర్పడిన దగ్గర నుంచి. ఆ క్లెయిమ్స్ అన్నీ కూడా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఆ కారణం కూడా మీరు వెతికారు సార్. వెతికి రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేయడం వల్ల క్లెయిమ్స్ కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వలేరు కాబట్టి, వాళ్ళు అర్హులు కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ క్లెయిమ్స్ అన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. కానీ రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నటువంటి గిరిజనులకు కూడా ఈరోజు డీకేటీ పట్టాల రూపంలో ఇవ్వడం అనేది నిజంగా ఇది హిస్టారికల్ మూమెంట్ సార్. నిజం చెప్పాలి అని అంటే మాది 175 నియోజకవర్గాల్లో కేవలం 7 నియోజకవర్గాలు మాత్రమే సార్ మా గిరిజన ప్రాంతం. అందరూ కూడాను ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా అందరూ ఓట్లు, సీట్లు, ఎలక్షన్స్ చూస్తారు సార్. అలాగే ఇప్పటివరకు కూడా